ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎవరికి? మన అమర్దీప్కి. ఎందుకంటే జీనియస్, తోపు తురుము అని చెప్పాలి. రైట్, ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అయినాక మన గౌతమ్ ఒక ఫన్నీగా బయటకు వచ్చిండు. హీరో లెవెల్లో బయటకు వచ్చింది, కానీ అది మనకు బయట బాగా ఫన్నీగా అనిపించింది. ఆబ్వియస్ అది కామెడీ కూడా అనిపించింది. రావడంతోనే తేనె పూసిన కత్తి అని శివాజీ గారికి చెప్పుకుంటూ అట్లా వచ్చిండు. బట్ ఇక్కడ గౌతమ్కి ఉంటుంది లోపల. ఎందుకంటే డైరెక్ట్ అక్కడ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అని బిగ్ బాస్ చెప్పిండు. వీళ్ళు కలర్లు పోసారు, ఆయన బయటకు పోయిండు. ఆబ్వియస్ ఒకవేళ ఉల్టా పుల్టా అని బిగ్ బాస్ నిజంగా ఆయన బయటకు పంపించుంటే అనే ఒక థాట్ల గౌతమ్కి పక్క ఉంటుంది, వీళ్ళందరూ కలిసి నన్ను బయటకు పంపించిండ్రు అని. కాబట్టి గౌతమ్ ఆ ఫైర్ మీద బయటకు వచ్చిండు. బట్ హీరో లెవెల్లో అశ్వత్థామ అని బయట, అశ్వత్థామ అంటే మహాభారతంలో మూర్ఖుడు. ఆడు మహాభారతంలో అందరినీ లాస్ట్కి పాండవుల కొడుకులను చంపేశాడు. దానికే శ్రీకృష్ణుతో శాపం పొంది 5000 సంవత్సరాలు లైక్ నువ్వెంత, నీకు మరణం లేదు బట్ నువ్వు ఇట్లనే ఈ రోగాలతో బ్రతుకుతావని మన శ్రీకృష్ణుడు శాపం పెడతాడు అశ్వత్థామకి. సో ఇంకా బతికే ఉన్నాడు అశ్వత్థామ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. సో అట్లా వచ్చిండు అశ్వత్థామ, చనిపోలేదు, ఇంకా మళ్ళీ తిరిగి వచ్చిందంటే ఇట్ డస్ మీన్ లైక్ వాడు బ్రతుకున్నా చచ్చిన కింద లెక్క అన్నట్టు. బట్ అదెందుకు తీసుకున్నాడో మరి మన గౌతమ్ తెలియదు. అశ్వత్థామ కాకుండా ఇంకేదన్నా మంచిగా తీసుకొని వస్తే బాగుండే. హీరో లెవెల్లో వచ్చింది కానీ కామెడియన్ అయిపోయింది. సో ఇక్కడ శివాజీ గారికి మన గౌతమ్కి ఒక కన్వర్జేషన్ జరిగింది. నువ్వు నన్ను డిజర్వ్ కాదు అని బయటకు పంపించినావు కదా, నా డిజర్వింగ్ అంటే ఎట్లా నేను పాయింట్ ఇప్పుకోవాలా అన్నట్టు చెప్పిండు. నేను చెప్తున్నా కదా గౌతమ్కి పక్కా ఉంటుంది ఇట్లాంటి కాన్సెప్ట్తో ఒకవేళ బయటకు పోయినట్టుంది. అయితే గౌతమ్ కూడా అదే థింక్ చేసిండు, నేను ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినా అని చెప్పేసి. కాబట్టి ఆయనకు లోపల ఖచ్చితంగా ఉంటుంది, సో వీళ్ళ వల్ల నేను ఎలిమినేట్ అయిపోయినా. ఆ ఫైర్ లోపల పక్కా వీళ్ళందరూ కలిసి నన్ను పంపించిండ్రు అని ఒక బాధ ఉంటుంది. ఆ బాధ నుంచి కోపం ఉంటుంది, కరెక్టే. బట్ కొన్ని వర్డ్స్ అనేవి ఓవర్బోర్డ్ కాకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే నేను పాయింట్ ఇప్పుకొని ఉండాలా అనేది చెప్పిండు. దానికి వీళ్ళందరి వర్షన్ ఏంటంటే ఒకవేళ నేను ఒకవేళ నువ్వు వచ్చే వీక్ నామినేట్ చేయవా ఎవరిని, నువ్వు నామినేట్ చేసినా కానీ మనుషులు వెళ్ళిపోతారు కదా. సో ది సేమ్ నామినేషన్స్ నువ్వు కూడా ఇక్కడ అట్లనే తీసుకో, మేము నామినేట్ చేసినామనే ఫీల్ కావమని వీళ్ళు చెప్పారు. బట్ అది అక్కడ గౌతమ్ ఫీల్ కాలేదు మనం. కాబట్టి గౌతమ్ అట్లా ఫీల్ అయింది, అంటే నేను వీళ్ళ వల్ల ఎలిమినేట్ అవుతున్నాను ఫీల్ అయింది. కాబట్టి గౌతమ్ ఆ లెవెల్లో ఆ కోపం ఆ బాధ ఉండడం అనేది కామన్. బట్ కొన్ని కొన్ని వర్డ్స్ లైక్ వర్డ్స్ అంటే అంత ఫన్నీగా కన్వర్ట్ చేసుకోకుండా నార్మల్గా వచ్చుంటే ఆయన ఎప్పుడు ఎట్లుంటే అట్లనే వచ్చుంటే బాగుండేది ఇండివిజువల్గా. బట్ ఇక్కడ లోపల ఏదో హీరో లెవెల్ అంటే ఈయనకు బాగా అనుకున్నాడు కావచ్చు. బయట నన్నే లైక్ అప్పుడు రాహుల్ని చేశారు, రాహుల్ సెప్లు కానీ థర్డ్ సీజన్లో సీక్రెట్ రూమ్కి పంపించారు కదా. సో తర్వాత ఈయన బాగా హైలైట్ అయింది. సో అట్లాగే ఇట్లా అనుకున్నాడు చాలా, ఆయన బేబీ అనుకుంటా, ఐఎమ్ కమింగ్ బేబీ, శ్రీముఖి బేబీ సంథింగ్ అట్లా డైలాగ్ చెప్పుకుంటూ వచ్చింది. ఈయన కూడా అదే లెవెల్లో వచ్చింది, బట్ అది వర్కౌట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి మన గౌతమ్ రాగానే పల్లవి ప్రశాంత్ లైక్ నమస్కారం చెప్పడానికి వెళ్ళిన, లేదంటే షేక్ హ్యాండ్ చేయడానికి వెళ్ళాను. దానికి బోలేశావలి చాలా ఫీల్ అయ్యాను. రైతు బిడ్డ కోసం పాట బిడ్డ బాగా ఫీల్ అయ్యాను. రైతు బిడ్డ ఫేమ్ని పాట బిడ్డ కొంచెం బాగానే యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. వచ్చినప్పటిని చూస్తున్నాం కదా, లైక్ శివాజీ గారికి కాంప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, పల్లవి ప్రశాంత్కి బాగా సాఫ్ట్ కార్నర్ చూపించడం కానీ, అమర్దీప్ని కూడా పల్లవి ప్రశాంత్ రీజన్తోనే నామినేట్ చేయడం కానీ, లైక్ బోలే షావలకి ఇండివిజువాలిటీ లేను, కొంచెం మరీ తొందర యాజ్ 10 పర్సన్ లాగా అనిపిస్తుంది. కొంచెం లైక్ రాగానే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కానీ ఈయనకు 2x ఎగ్జైట్మెంట్ ఉందని నా ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసి మన అశ్విన్కి ఆమె ఊకే ఏడుస్తుందని చెప్పేసి యావర్ ప్రశాంతులు ఎవరు నామినేట్ చేసినా ఏడవద్దు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఇది మాకు అలవాటైంది సో అని ఈమె పల్లవి ప్రశాంత్ యావర్ ఇద్దరు ఈమెకు చెప్పారు అశ్విన్కి. ఇట్స్ ఓకే. కానీ అశ్విని ఒక లైక్ ఆమెకి ఇంకా అర్థమైతే అంత స్టడీ చేసింది, ఏదో కిక్ బాక్సర్ అంట, ఈవెన్ యాక్టర్, బట్ స్ట్రాంగ్గా లేదు అమ్మాయి. స్ట్రాంగ్గా లేకపోగా అన్ని సిల్లిగా పిచ్చి పిచ్చిగా ఒక మోనార్క్ ఉంది సంథింగ్ శోభా శెట్టిని అంటే ఇట్లా ఇసిరేస్తుంది జడ్జిమెంట్స్. సో అట్లా ఉండకుండా ఉంటే బాగుంటుంది గేమ్. వచ్చిన వాళ్ళందరిలో 5 మెంబర్స్లో నాకు అశ్విని కొంచెం బాగా వీక్ అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా ఇట్లా జస్ట్ లైక్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఇంకా అర్జున్ కొంచెం మాస్క్తో ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా కంట్రోల్గా ఆడతాము. ఇంకా రాను లైక్ అమర్దీప్ కూడా మనం బయట ఉన్నప్పుడు మనం కూడా కంట్రోల్గానే ఉంటాం వీళ్ళతో ఇది మాట్లా, కానీ సిచ్యువేషన్ అక్కడ డిమాండ్ చేసినప్పుడు మనం కూడా బస్ట్ అవుతాం. సో అమర్దీప్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు బయట అయినా మరీ అంత బ్యాడ్ అంటే కాదు, కాకపోవచ్చు, కానీ అక్కడ సిచ్యువేషన్స్ బిగ్ బాస్ అట్లా సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు కాబట్టి ఆయన బస్ట్ అయ్యి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. నార్మల్గా మనకు అన్ని సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయం, వచ్చినా కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు మనం ఎక్కడ ఉంటాం మనం అంత ఫేస్ టు ఫేస్ చూపించాల్సిన సిచ్యువేషన్ రాదు.
సో ఇక్కడ అర్జున్ బాగా కవర్ చేసుకుంటున్నాడు, అంటే కొంచెం ఇంకొంచెం మాస్క్తో ఉన్నాడు, బయట ఇట్లా ఆడాలి ఇట్లా ఆడాలి. సో మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి మనకు కూడా స్ట్రాంగ్ థాట్ ఉంటుంది, సో ఇట్లా ఆడితే బాగుంటుందని. వీళ్ళు అమర్దీప్ వీళ్ళందరూ పాత కంటెస్టెంట్స్, పోయిన సీజన్ ఎప్పుడో చూసి ఇప్పుడు వచ్చారు కాబట్టి ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద అంతగానం ఉండదు. కానీ అర్జున్ ఆల్రెడీ చూస్తున్న రన్నింగ్ సీజన్లోకి వచ్చాడు కాబట్టి ఇట్లా ఆడితే బాగుంటుంది, ఇట్లా ఆడితే బాగుంటుంది అంటే శివాజీ గారు ఇట్లున్నాడు కాబట్టి ఈయన స్టాండర్డ్ ఇట్లుంటుంది, సో నేను ఎట్లా మార్క్ క్రియేట్ చేసుకోవాలి. సో అట్లా ప్లానింగ్తో వచ్చిండు కానీ అట్లనే కొంచెం మాస్క్ ఉంది. సో సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు, అట్లా సిచ్యువేషన్స్ క్రియేట్ అయినప్పుడు మరి ఎట్లా రియాక్ట్ అవుతారని చూడాలి. ఇంకొంచెం మాస్క్ ఉంది గౌతమ్కి అయితే, అర్జున్కి అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ జోక్స్ గేమ్ పెట్టాను. ఇందులో మరి గౌతమ్ చాలా బాగా అండి, ఒకటో రెండో క్వశ్చన్స్ తప్పి చెప్పాను అనుకుంటా. గౌతమ్ని నెక్స్ట్ దీనికంటే ముందు ఇంకో గేమ్ ఆడు టైర్ల గేమ్, ఇలా కూడా సందీప్ మాస్టర్ మన యావర్ కొంచెం అర్థం కాకుండా అక్కడ మధ్య మధ్యలో గడబడి జరిగింది. సందీప్ మాస్టర్ ఏదో లోపల ఎప్పుడు అట్లా డఫర్ గేమ్ ఆడతాడు, లోపల ఏదో ఇంకా 10 కోసం వెతుక్కుంటూ అట్లనే టైం వేస్ట్ చేసాను. లాస్ట్కి గౌతమ్ మన అర్జున్ గెలిచారు, సో పోర్టుగాల టీం గెలిచింది. ఇక్కడ ఫిట్టెస్ట్ అని నిరూపించుకున్నారు, ఫిట్టెస్ట్ జీనియస్. ఇంకేమన్నా క్వాలిటీస్, ఒక కంప్లీట్ పర్సన్కి క్వాలిటీస్ ఏముంటాయో గ్రూప్కి అవన్నీ నెక్స్ట్ గేమ్స్ పెడతాడు కావచ్చు బిగ్ బాస్. బట్ ఇవాళ గేమ్కి ఫిట్నెస్ ఒకటి, జీనియస్ ఒకటి పెట్టిండు. జీనియస్లో ఇంకా మన అమర్దీప్ జీనియస్ మామూలుగా లేదు, చిన్న చిన్న సిల్లీ సిల్లీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోయిండు. మళ్ళీ దానికి కవరింగ్ బయటకు వచ్చిన తర్వాత ఇవి ఎంఏ పిహెచ్డి వాళ్ళు చేసినాయి, నేను నాకేం రాదు, నేను ఓన్లీ యాక్టింగ్లోనే చేస్తా, అవి జస్ట్ సిల్లీ క్వశ్చన్స్, 2-3 సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వాళ్ళు కూడా ఆన్సర్ చేసే క్వశ్చన్స్. ఆబ్వియస్ అక్కడ ఉన్నప్పుడు ఇంకా లైక్ అమర్దీప్ కొంచెం అదే డిసప్పాయింట్ మైండ్ సెట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా ఫోకస్ చేయలేకపోతాడు, అవి కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం కార్నర్ అవుతుంది కాబట్టి జనాలలో కూడా మంచి పాజిటివ్గా వస్తుంది. పాజిటివ్ అంటే పాజిటివ్ ఏం కాదు, కార్నర్ అయిన వాళ్ళ మీద కొంచెం ఉంటుంది ఎమోషనల్గా, ఎవరైనా కొంచెం సఫర్ అవుతున్నారంటే చూసి తట్టుకోలేరు కాబట్టి జనాల నుంచి కొంచెం సాఫ్ట్ సైడ్ వస్తుంది. సో దానికి తగ్గట్టు ఇవాళ గేమ్లో కూడా ఓడిపోయి ఇంకొంచెం సాఫ్ట్వేర్ పెరుగుతుంది, మరీ వరస్ట్ ఏం పెరగదు ఎందుకంటే సో అది సాఫ్ట్ సైడ్ చేయలేకపోయింది కాబట్టి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. మళ్ళీ దానికి రియలైజ్ అయింది కూడా ఈ ఇంత రచ్చ బయట చూసే ఉంటారు ఏమనుకుంటారో అన్నట్టు రియలైజ్ అయింది. సో దాని గురించి కొంచెం జనాలు బయట పాజిటివ్గానే ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందుగా చెప్పుకోవాల్సిందే గౌతమ్ గేమ్ బాగా ఆడిండు, లైక్ ఫిట్టెస్ట్ గేమ్లో కానీ జీనియస్ గేమ్లో కానీ పర్ఫెక్ట్గా ఆడిండు. కానీ కొంచెం గౌతమ్ ఆ సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత బాగా ఆడతలేడని అనిపిస్తుంది, కొంచెం లేయర్డ్గా ఆడుతున్నాను అనిపిస్తుంది. ఇంకా వీళ్ళందరూ పూజ కానీ శోభా శెట్టి కానీ, నేను బయట చూసిన అమర్దీప్ వేరు లోపల చూసిన అమర్దీప్ వేరని మళ్ళీ వీళ్ళిద్దరు ప్లేట్ని తిరిగేస్తున్నారు. శోభా శెట్టి అయితే నెంబర్ వన్ ఉంది, మొన్న అమర్దీప్ని నామినేట్ చేసింది, ఇవాళనేమో నేను బయట చూసిన అమర్దీప్ వేరు లోపల చూసిన అమర్దీప్ వేరు. ఎందుకు చెప్తుంది ఇట్లా అంటే ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒక క్లూ ఇచ్చిండ్రు, అమర్దీప్ మీద పిచ్చ నెగిటివిటీ ఉందని ఒక క్లూ వచ్చింది కాబట్టి ఇప్పుడు నా మీద కూడా అదే గ్రూప్లో ఉన్నా కాబట్టి అదే గ్రూపిజం నా మీద కూడా అప్లై అవుతుంది కాబట్టి అదే నెగిటివ్గా నేను కూడా పోర్ట్రే అవుతానేమో అని చెప్పేసి ఓన్లీ సందీప్ మాస్టరు శోభా శెట్లు ఇద్దరు అమర్దీప్ మీద దోషిస్తున్నారు. అమర్దీప్ మేము చూసినట్లు లేడు, నేను సందీప్ ఏమో మొన్న నిన్నటి ఎపిసోడ్లో చెప్పాను, నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా చెప్తూనే ఉన్నా అర్జున్ అట్లా గేమ్ ఆడొద్దు అని, కానీ అమర్దీప్ వాడు వినట్లేదు అన్నట్టు ఈయన మీద దోషించాడు కానీ తప్పులు అందరూ చేశాను. శోభా శెట్టి ఏమో నేను బయట చూసిన అమర్దీప్ వేరు లోపల చూసిన అమర్దీప్ వేరు అని ఇక్కడ చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఆయన మీద నెగిటివిటీ వచ్చింది కాబట్టి వాళ్ళ మీద కూడా ఎంతో కొంత ఉంటుంది కాబట్టి మొత్తం అమర్దీప్ మీద నెట్టేస్తున్నారు వీళ్ళు. సో అది నాకు అర్థమైంది. ఇంకా పూజ కూడా నేను బయట చూసిన అమర్దీప్ వేరు లోపల చూసిన అమర్దీప్ వేరు అని ఈమె కూడా కొంచెం ఆడుతుంది అట్లా. సో అట్లా అనిపించినప్పుడు పూజ ఎంటర్ అయ్యేటప్పుడు వీళ్ళ దుమ్ము దుమ్ము గేమ్లో చెప్పలేదు అమర్దీప్ నేమ్ చెప్పలేదు, తేజ చెప్పింది అనుకుంటా. బట్ ఇక్కడనేమో అమర్దీప్ లోపల చూసింది వేరు బయట చూసింది వేరే, ఈమె కూడా డబుల్ స్టాండర్డ్ గేమ్ ఆడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఇది ఇవాల్ట్ అనాలిసిస్, మళ్ళీ నెక్స్ట్ అనాలిసిస్తో మళ్ళగలదాం. అప్పటిదాకా చూస్తూనే ఉన్నాను తెలుగు ఫిలిం ఫోరం, సైనింగ్ ఆఫ్ టీమ్ టీఎఫ్ఎఫ్.